ఈ సమయాన్ని ఇచ్చిన దేవాదిదేవునికి నా హృదయపూర్వకమైన నందలు తెలియజేస్తున్నాయండి. ఈ అవకాశం ఇచ్చిన స్థానిక స్వార్థికులకి మరియు సహాయ స్వార్థికులకి ప్రభు బయట నా హృదయపూర్వకమైన నందలు తెలియజేస్తూ లైవ్ ప్రోగ్రాం ద్వారా వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ ప్రభు బయట నా హృదయపూర్వకమైన నందలు తెలియజేస్తున్నాయండి. ఈ సమయంలో అందరూ తల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుని ఈ కుటుంబ ప్రార్థనని ప్రారంభించుకుంటాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అద్వితీయులుగా ప్రేమించే మా ప్రియపరలోక తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి ఎన్నో వందలు తండ్రి. గతించిన దినమంతా నీ రెక్కల కింద కాపాడి మరి యొక్క దినాన్ని ఈ రాత్రికాల సమయంలో కుటుంబ ప్రార్థనలో సజీవ లెక్కలో ఉండి నేను ఘనపరిచే భాగ్యనిష్టానికి ఎన్నో వందలు తండ్రి. సమయంలో తండ్రి కీర్తన పాఠశాల సరాన్ని దయచేయమని, చదవబోచున్న వాక్యపరంలోని మీద సహాయం దయచేయమని, స్థానిక సువార్తికుల యొక్క వాక్యనీతి దయచుండగా మంచి జ్ఞానం జాగ్రత్త దయచేయమని, వినిచున్న మా అందరికి వెనకాల చెవులను గ్రహించగల హృదయాన్ని దయచేయమని, ఆది నుండి అంతవరకు మీరు నడిపించమని, ఘనత మహిమ ప్రభావం మీరే పొందవన్నారు. యేసుక్రీస్తు నామం నడుస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో దేవుని నామం కనపరుస్తూ మనందరికీ వచ్చిన కీర్తన గమ్యం చేరాలని నీతో ఉండాలని పగలు రేయి పరవశించాలి అనే కీర్తన పాడుకుందామండి. గమ్యం చేరాలని నీతో ఉండాలని పగలు రేయి పరవశించాలని ఇనింగి నేల కనుమరుగైన శాశ్వత జీవ పొందాలని సాగిపోతున్నాను, నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను, నిన్ను చేరాలని సాగిపోతున్నాను, నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను, నిన్ను చేరాలని గమ్యం చేరాలని నీతో ఉండాలని పగలు రేయి పరవశించాలని ఇనింగి నేల కనుమరుగైన శాశ్వత జీవం పొందాలని భూయంతా తిరిగి జగమంతా నడచి నీ జ్ఞానమును ప్రకటించాలని నాకున్నవన్నీ సమస్తం హెచ్చించి నీ ప్రేమ ఎంతో కొలవాలని అది ఎంత ఎత్తులో ఉందో అది ఎంత లోతులో ఉందో అది ఏ రూపంలో ఉందో అది ఏ మాటల్లో ఉందో సాగిపోతున్నాను నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని సాగిపోతున్నాను నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని గమ్యం చేరాలని నీతో ఉండాలని పగలు రేయి పరవశించాలని ఇనింగి నేల కనుమరుగైన శాశ్వత జీవం పొందాలని అలలెన్నో రేగిన శ్రమలెన్నో వచ్చిన శిరస్సును వంచి సహించాలని వేదన బాధలు గుండెను పిండిన నీదు పనిలు సాగాలని నా గుండె కోవెలలోనా నిన్నే ప్రతిష్ఠించి నీ సేవలోనే ఇలలు నా తుది శ్వాసను విడవాలని సాగిపోతున్నాను నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని సాగిపోతున్నాను నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని గమ్యం
చేరాలని నీతో ఉండాలని పగలు రేయి పరవశించాలని ఎనిమి నేనా కనుమరుగైనా శాశ్వత జీవం పొందాలని. ఈ సమయంలో అందరి తలలు నుంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకున్నాను. మమ్మల్ని ఆత్మీకులుగా ప్రేమించి మా ప్రియపాలకు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి ఎన్నో వందలు తండ్రి. గతించిన దినమంతా నీ రెక్కల కింద కాపాడి మరి యొక్క దినాన్ని రాత్రికాల సమయంలో కుటుంబ ప్రార్థనలో సజీవ లెక్కలో ఉండి నిన్ను ఘనపరిచే భాగ్యనిషానికి ఎన్నో వందలు తండ్రి. మొదటిగా పాటల్లో మంచి సహాయం దయచేసే తండ్రి. ఇప్పుడు చదవవచ్చిన వాక్యపరంలోనూ మీరే సహాయం దయచేయమని, స్థానిక సువార్తికులు నీ యొక్క వాక్యాన్ని తెలియజేస్తుండగా మంచి జ్ఞానాన్ని అవసరం దయచేయమని, వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయమని, వినిచున్న మా అందరికీ వినగల చెవులను గ్రహించగల హృదయాన్ని దయచేయమని, ఆది నుండి అంతవరకు మీరే నడిపించమని, ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందాలని యేసుకృష్ణ నడిచినాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో వాక్యపఠనం చదువుకుందాం. రోమాపత్రిక 8:35 చదువుకుందాం. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువు అయినను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమునైనను మనలను ఎడబాపున దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మనందరి దేవుళ్ళు బహుఫలింపదయచేయను గాక. ఈ సమయంలో వాక్య సందేశం అందించడానికి మన మధ్యన స్థానిక సువార్తికులు ఉన్నారు కనుక వారి సమయంలో వచ్చి వాక్య సందేశాన్ని అందిస్తారు. అందరికీ వందనము. లోకమందున్న దేవుడు మనందరినీ ప్రేమించి ఇటు రీతిగా కుటుంబ కూడిక ద్వారా ఆయన వాక్యాన్ని నేర్చుకోవడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి పరలోకమందున్న దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తున్నాను. యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఎంతమంది అయితే దేవుని యొక్క వాక్యాన్ని వీక్షిస్తున్నారో వారందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైనటువంటి నామాన్ని బట్టి ప్రత్యేకమైన వందనములు తెలియచేస్తున్నాను. రోమపత్రికలో పౌలు గారు మాట్లాడినటువంటి విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. 8:36 మనం పరిశీలన చేసినట్లయితే, 8:36 ఆలోచన చేస్తే ఇందును గురించి వ్రాయబడినది ఏమనగా అని ప్రారంభించాడు మళ్ళీ పౌలు గారు. అంటే క్రీస్తు ప్రేమ నుండి ఏ విషయమైనా మనలను ఎడబాయదు అని చెప్పినటువంటి ఆ మాటను గురించి ఇందును గురించి వ్రాయబడినది ఏమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. పౌలు గారు జ్ఞాపకం చేస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారిని బట్టి మేము ఎలాంటి వారమై ఉన్నామంటే వధింపబడిన వారమై ఉన్నాము. ప్రభువైన యేసుక్రీస్తు వారిని బట్టి ఆ దినాల్లో మొదటి శతాబ్దంలో అనేక మంది క్రైస్తవుల మీద ప్రయోగాలు చేశారు. చాలామంది ఎన్ని ప్రయోగాలు చేసినా, ఎంతగా బాధ పెట్టినా పౌలు గారు కానీ అపోస్తలులు కానీ జంకలేదు. కారణం ఏమిటి అని అంటే దానికి రెడీ అయ్యారు. వదక సిద్ధపడిన గొర్రెపిల్లవలే మేమున్నాము. వధించబడ్డానికైనా సిద్ధంగా ఉన్నాం, కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారిని బట్టి మా ప్రాణాలైనా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం, కానీ ఆయన ప్రేమ నుండి మమ్ములను ఎడబాసే పరిస్థితి ఎవరికి లేదు అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రేమైన సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి కొరకు అపోస్తలులు, మొదటి శతాబ్దపు క్రైస్తవులు, ముఖ్యంగా ఈ గ్రంథాన్ని రోమపత్రికను రాస్తున్న పౌలు గారు కూడా ఎలాంటి వాడై ఉన్నాడంటే నిన్ను బట్టి దినమెల్లా, ప్రభువైన యేసుక్రీస్తు వారిని బట్టి రోజు, ప్రతిరోజు మేము వధింపబడిన వారము. ఎన్ని హింసలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా వాటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళము, వాటిని మేము పొందడానికి ఇష్టపడిన వారము అనే మాటను మనం అక్కడ చూస్తాం. అందుకే మేము ఎలాంటి వారము అని అంటే
వధకు సిద్ధమైన గొర్రె పిల్లలమని ఎంచబడి ఉన్నాము లేక ఎంచబడు వారము. రెడీ, మా ప్రాణాలు పోయినా పర్వాలేదు, మేము క్రీస్తు ప్రేమను విడిచిపెట్టి ముందుకు వెళ్ళే ప్రసక్తి లేదు అని నిర్ణయించబడిన వారు. సో ఈరోజు మనం ఈ మాట ఆలోచన చేస్తే ప్రభు కొరకు వారి జీవితాలు ఎంత త్యాగం చేశారో, ప్రభు కొరకు అపోస్తలు ఎలా నిలవబడ్డారో ఈ రోమా పత్రిక ద్వారా వింటున్నప్పుడు మీకు నాకు కూడా ఒక ధైర్యం ఉండాలి. సమాజం ఎలాంటిదైనా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ నుండి మనల్ని ఎడబాయడానికి ఎవరో సరిపోరు. ఏ స్థాయిలో ఉన్నవారైనా మనల్ని ఎడబాయడానికి వీల్లేదు. దేవుని ప్రేమ అతీతమైనది, సర్వశక్తిని ప్రేమ అతీతమైనది. ఆ ప్రేమ ముందు ఎంతమంది ఉన్నా పనికిరారు. ఎంతమంది ఆ ప్రేమ నుండి మనల్ని విడదీయాలనుకున్నా వారి తరం కాదు. ఈరోజు చాలామంది క్రైస్తత్వాన్ని అంత ముందించేస్తామని చెప్పినటువంటి మాటలు మనం వింటున్నాం. నువ్వెవడో చేయడానికి అసలు నీకే అధికారం ఉంది. ఒకవేళ ఆరాధన చేయకుండా, ఒకవేళ నువ్వు ఏదైనా కొన్ని ఆటంకాలు పరుస్తున్నావేమో, కానీ హృదయములలో నుండి దేవుణ్ణి, హృదయములలో నుండి క్రీస్తుని తీయగలిగిన కెపాసిటీ ఏ ఒక్కరికి లేదు అనే సంగతిని మనం ఈ మాట ద్వారా తెలుసుకోవచ్చు. మేము వధకు సిద్ధపడిన గొర్రెలమని ఎంచబడిన వారం అంటున్నాడు పౌలు. దినమెల్లా వధింపబడిన వారమో, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా ప్రభు కొరకు నిలబడ్డాం, అది మా జీవితం, అది మా స్టాండర్డ్, అది మా పరిస్థితి. అందువల్లనే పౌలు ఎలాంటి కష్టం వచ్చినా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా దానికి జంకలేదు, అపోస్తలు కూడా జంకలేదు. అపోస్తలు ఎవరు ఇందాజ్యం చదివాం కదా, సంఘానికి హింస కలిగితే సంఘం చెదిరిపోలేమో కానీ అపోస్తలు చెదిరిపోలేదు. కారణం ఏంటో తెలుసండి, మేము రెడీ, ఏం చేస్తారో చేయండి, మీరు మమ్మల్ని ఏమైనా చేస్తారా చేయండి అని నిలబడ్డారు. అది వారి యొక్క కెపాసిటీ. ఈ మాట ద్వారా మనకేమర్థం అవుతుందంటే దేవుని కొరకు నిలవబడిన త్యాగపూరితమైనటువంటి భక్తులు ఉన్నారు. అదే రోమా క్రైస్తవులకి పౌలు గారు పత్రిక ద్వారా రాస్తున్నాడు, పిబే ద్వారా. మేము దేవుని కొరకు నిలవబడినవారు, మీరు దేవుని కొరకు నిలవబడినవారు, వధకు సిద్ధమైన వారు. మన నుండి క్రీస్తుని ఎవరో తీయలేరు, ఆయన ప్రేమ నుండి ఎడబాసే పరిస్థితి ఎవరికి లేదు, ఆయనతో ఐక్యమై ఉన్నాము మనం అనే విషయాన్ని పౌలు గారు స్పష్టంగా చెప్పారు. దేవుని చిత్తమైతే మరికొన్ని విషయాలు రేపటి పాఠంలో నేర్చుకుందాం. ఏకీభవిస్తే ప్రార్థన చేద్దాం. సకలాశీర్వాదములకు కారణభూతుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన అమూల్యమైన నామమును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ఈ రాత్రి ఇట్టి రీతిగా మేము కూడుకుని నిన్ను స్తుతించుకునే గొప్ప అవకాశాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాం. యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఎంతమంది అయితే నీ వాక్యాన్ని వింటున్నారో వారందరినీ దీవించండి, వారందరినీ ఆశీర్వదించండి, వారందరినీ బలపరచండి. ఉన్నతమైన బిడ్డలుగా నీయందు సాగడానికి సహాయం చేయండి. వాక్య అనుభవాల్లో వాళ్ళని నడిపించండి. మాదిరికరమైన క్రైస్తవులుగా వారిని ముందుకు కొనసాగింపచేయండి. ఈ రాత్రి ఎవరెవరు బలహీనలై ఉన్నారో వారిని బలపరచండి. శ్రీవేలపేటలో ఉన్నవారు, గొల్లవారపేటలో ఉన్నవారు, పదమవారి వీధిలో ఉన్న స్థానిక సంఘాన్ని, నరసాపురపేట స్థానిక సంఘాన్ని, హైదరాబాద్లో ఉన్న స్థానిక సంఘాన్ని అందరినీ దీవించి ప్రతి ఒక్కరికి ఆరోగ్యమును, బలమును, శక్తిని ఇచ్చి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని అనేక రెట్లని దీవంతో నింపి ఉన్నతంగా నడిపించుకోండి.
నీ చిత్తమైతే మరొక ఉదయం మేము చూసి నీయందు సాగే భాగ్యాన్ని మాకు ఇవ్వండి, బలపరచు. యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన నామమును బట్టి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకము తండ్రి, ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి పదమవారి వీధిలో ఉన్న క్రీస్తు సంఘము నుండి, వ్యక్తిగతంగా మా కుటుంబం నుండి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. దేవుని చిత్తమైతే రేపు రాత్రికి మళ్ళీ మనం కలుసుకుని దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుందాం. రేపు ఆదివారం ఆరాధన కార్యక్రమాలు ఉన్నాయి. ఉదయం మరి 7:30కి నర్సాపురపేటలో ఆరాధన ఉంది, 10:30కి పదమవారి వీధి క్రీస్తు సంఘంలో ఆరాధన ఉంది, 11:00కి భరతనగర్లో ఆరాధన కార్యక్రమం ఉంది. ఈ విషయాన్ని అందరూ కూడా గుర్తించాలని మనం చేస్తూ అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.